హాయ్ వారు ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రేషన్ కార్డుదారులకు శుభవార్త. జూన్ 1 నుంచి ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం పంపిణీ. ఈ 15 కేజీల బియ్యం ఎందుకు ఇస్తున్నారు అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, కరోనా కారణంగా పేదలు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పేదలు తినే రేషన్ బియ్యం కోటాను భారీగా పెంచారు. రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్కరికి ప్రతి నెల ఇచ్చే 6 కిలోల బియ్యాన్ని 15 కిలోలకైతే పెంచారు. ఇవి కూడా ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్ జూలై నెలల్లో వీటిని పంపిణీ చేయాలని శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఫ్రెండ్స్, మనకు 2 నెలలు ఈ ఉచిత బియ్యం అయితే ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ జూలైలో రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం అయితే అందిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణంలో బియ్యం పంపిణీ స్టార్ట్ అవుతుంది. ఇక అంత్యోదయ కార్డుదారులకు మాత్రమే పంచదారను అందిస్తున్నాం, ఆహార భద్రత కార్డుదారులకు పంచదార ఇవ్వడం లేదని చెప్పారు. జూన్ నెలకు సంబంధించి 1.55 లక్షల క్వింటాళ్ళ బియ్యం అందిస్తామని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది తెలంగాణ రేషన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్.